సమాచారం. మంత్రుల పంపిన గారి యొక్క పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎప్పటిదాకే స్టేబుల్గానే ఉంది. ఆయన చేసినటువంటి యోగా అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, ఫిజికల్గా ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. నీరసంగా కనపడినప్పటికీ ఫిజికల్గా స్ట్రాంగ్ కూడా నేను కూడా అలా కూర్చోలేము. అటువంటి శక్తిగా శక్తి సామర్థ్యాలతో ఉన్నారు. నీరసించినప్పటికీ కూడా బాగా ఆయన స్టామినా పుంజుకొని ఒప్పుకు తెచ్చుకొని మరీ చేస్తున్నారు. ఎంతో నీరసించారు అయినప్పటికీ కూడాను చూడటానికి మాత్రం బాగా కనిపిస్తున్నానికి చేస్తున్నారు. ఎవరిని ముట్టుకొని ఉంటుందో అది మీకు చెప్పారు ఆల్రెడీ. రెండోది, ఇప్పుడు ఎవరైనా మీడియా వాళ్ళ ద్వారా లోపలికి ఎలా చెప్తే ఆ ప్రతినిధిని పంపించవచ్చు అనేది ఒక ఆప్షన్. దాని గురించి కామెంట్ ఏంటంటే, మీకు పోలీసు వారి యొక్క పర్మిషన్, అనుమతి మీరే పొంది డిఆర్ఓ డిపిఆర్ఓ గారితో మాట్లాడుకొని యాక్చువల్గా కరెక్ట్గా కూడా మొన్న అన్నారు. ఒక కండిషన్ ఎలా ఉందనేది ఒక పబ్లిక్ మీడియాకి రిలీజ్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి తీసుకెళ్తాను. కలెక్టర్ గారు కనుక వెంటనే పర్మిషన్ ఇస్తే అంటే విజువల్స్ ప్రాబబ్లీ రేపు మార్నింగ్ కనుక మేము రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. త్రూ కలెక్టర్, నా నేను సొంత అధికారం నాకు లేవు. ఏమండి, వాళ్ళ కుమారుల పరిస్థితి ఎలా ఉంది? కుమారుడు బాగున్నారు. ఆయనకి ఒకటే ప్రాబ్లం, పుషింగ్ పుల్లింగ్ స్టేజ్లో షోల్డర్ పెయిన్ అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. మేడం గారు మీకు చెప్పినట్టు సార్ చెప్పినట్టుగా ఆవిడ పరిస్థితి బాగా కొద్ది డిజిరేట్ అయింది. మళ్ళీ ఇప్పుడు సరైన తెచ్చుకుని ఇంప్రూవ్ చేయడం జరిగింది. అంటే వెన్నుపూస ఆపరేషన్ అవ్వడం వల్ల కొంచెం డెలికేట్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వైద్యం చేస్తూ ఒక లేడీ డాక్టర్స్తోనే వైద్యం చేస్తున్నారు. ఆయన మానసికంగా అంటే ఆందోళన చేస్తున్నారు, మానసికంగానే ఒత్తిడి వాళ్ళ గురువు చెప్తున్నారు. కానీ సైకాట్రిస్ట్ అవసరం అయితే లేదు ఆ పరిస్థితి.